దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈరోజు 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2021వ సంవత్సరం. అంచె దినముల్లో అపాయకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని మన మార్గములో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళేటప్పుడు ఆత్మీయ మార్గములో మనం నడుస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మార్గంలో మనం నడుస్తున్నాం. నడవాల్సిందే. యేసుక్రీస్తు అనే మార్గంలో నడిచిన వారే పరలోకానికి వెళ్తారు. యేసుక్రీస్తు అనే మార్గంలో నడిచిన వారే నరకాన్ని తప్పించుకుంటారు. సో నిత్య నరకాన్ని తప్పించుకొని పరలోకానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు అనే మార్గంలో వెళ్ళే మనము ముందుకు సాగిపోవాలి. మనల్ని ముందుకు సాగనీయకుండా శత్రువు తరుముతాడు. అడ్డుబండలు అడ్డొస్తాయి. ముందు ఒక అడ్డుబండ, వెనకొక అడ్డుబండ రావచ్చు. ముందు నుయ్యి వెనక గుయ్యి అనే పరిస్థితి రావచ్చు. చాలామంది పరిస్థితులు అలాగే ఉన్నారు. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. ముందుకు సాగలేం, వెనక్కి తిరగలేం. అలాంటి పరిస్థితులు మధ్యలో ఆగిపోయి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పరిస్థితి ఒక జనాంగానికి బైబిల్ గ్రంథంలో వచ్చింది. అది నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము అని అన్నాడు. సాగిపోండి, మీరు ముందుకు సాగాలి కానీ వెనక్కి తెరకూడదు అని చెప్పాడు. ఏమైందంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బహుభయంకరమైన కఠోరమైన బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. దేవుడే బయటకు తీసుకొచ్చాడు. బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వీరు ముందుకు సాగిపోవాలన్నది వీళ్ళ యొక్క దేవుడు తెలియజేసిన మాట. వీళ్ళు కానాను వరకు ముందుకు సాగిపోతూనే ఉండాలి. మనము కూడా పరలోకంకి వెళ్ళే వరకు, దేవుని రాజ్యంకి వెళ్ళే వరకు మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. వెనక్కి అడుగు వేయకూడదు, వెనక్కి తిరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి తిరగకూడదు. వెనుకకు తిరిగిన లోతు భార్య ఉపశమనం అయిపోయింది. మనం వెనక్కి తిరిగామా, దేనికి పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఎర్ర సముద్రం అడ్డొచ్చిన ఫరో సైన్యం తరుముతున్నా మీరు చేయాల్సిన పని ముందుకు సాగిపోండి. ఎట్లా సాగలరండి? ముందు ఎర్ర సముద్రం అడ్డుంటే, అడ్డంగా సముద్రం వచ్చి వచ్చింది కదా, ఎట్లా సాగలరు? కానీ ప్రభు అన్నాడు, నువ్వు సాగిపో, నేను అద్భుతం చేస్తాను. ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయమందు ఈ నూతన దినములో ఈ దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడుతున్నాడు. సాగిపో, సాగదీయొద్దు, సాగిపో, ముందుకు సాగిపో, నేను నీకు తోడున్నా. ఇప్పుడు కొంతమంది అంటారు ముందుకు సాగిపోవాలా, ఎలా సాగిపోవాలి, ముందు ఎర్ర సముద్రం ఉంటే ఎట్లా సాగిపోవాలి అని గొనుగుతూ సణుగుతూ ఒక మాటని సాగదీసే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ మోషే మాట విని సాగదీయకుండా ముందుకు సాగిపోమన్నప్పుడు సాగిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు ముందుకు సాగారో వాళ్ళ ఎదురున్న సముద్రాన్ని, వాళ్ళ ముందు వాళ్ళకు అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చాడు. చరిత్రలోనే ఒక ఉన్నతమైన అద్భుతం, చరిత్ర తిరగరాసిన హిస్టారికల్ సత్యం, ఒక హిస్టారికల్ మిరాకల్, చరిత్రాత్మకమైన అద్భుతం ఏంటి తెలుసా? ఒక సముద్రం పాయలుగా చీల్చబడింది. సముద్రాన్ని ప్రభు తన బిడ్డల కోసం పాయలుగా చీల్చాడు. ఈరోజు నీ ముందు ఏ అడ్డుబండ ఉంది? నీ ముందు ఏ సమస్య ఉంది? నీ ముందు ఏ కష్టం ఉంది? నీ ముందు ఏ రోగం ఉంది? నీ ముందు ఏ అప్పులు ఉన్నాయి? నీ ముందు ఏ బాధలు ఉన్నాయి? వెనక్కి తిరిగి చూడవద్దు, ముందుకు సాగిపో. ప్రభు నీకు తోడున్నాడు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభు చూసుకోబోతున్నాడు. ప్రభు అడ్డొచ్చిన ఎరుక కోటగోడలను కోల్చబోతున్నాడు. ప్రభు అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని చేల్చబోతున్నాడు. ముందుకు సాగిపో. ముందుకు సాగిపోవాలంటే ఒక్క లక్షణం కలిగి ఉండాలి, మాట వినాలి, ముందుకు సాగిపోవాలి. అడ్డు ఏదొచ్చినా ఆ మాట విని ముందుకు సాగిపోమన్నాడు కాబట్టి ముందుకు సాగిపోవాలి. ఎలా సాగిపోతాం, ఎట్లా వెళ్తాం, ఎలా ముందుకెళ్ళాలి అనే మాటలు మనం మాట్లాడకూడదు. ఈరోజు కుటుంబాల్లో గొడవలు ఎక్కువటానికి గల కారణం సాగదీయటమే. ఒక్క మాటతో పోదండి, ఒక్క మాటతో. అమ్మాయిగా ఒక మాట ఉందిగా అని ఓర్చుకునే తత్వం పిల్లలకు లేదు. నా కొడుకేగా, నా కూతురేగా అని ఒక్క మాటతో ఆపేసే ఓర్పు ఆ తల్లికి ఆ తండ్రికి ఉండదు. ఒక్క మాటను సాగతీసి సాగతీసి దానికి సెటైర్లు, దానికి ఇంకో మాట, దానికి ఇంకో మాట చదివించి, దానికి ఇంకో మాట చెప్పి, దానికి ఇంకో మాట చెప్పి తగాదలు, గొడవలు, సమస్యలు ఇంట్లో ఎక్కువైపోతున్నాయి. సాగదీసే వారిగా కాదు, సాగిపోయే వారిగా మనం ఉండాలి. నోట్ దిస్ పాయింట్.
ఆత్మీయ జీవితంలో సాగదీసే వరంగా కాదు. కొంతమంది వాక్యం కూడా సాగదీస్తూ ఉంటారు, ఉన్నదాన్ని చెప్పి ఉన్నదాన్ని చదివించి దేవుడు తెలియజేసిందని చెప్పాలి. అదే వాక్యం, సాగతీయొద్దు, సాగిపోండి. సాగిపోండి, ఎర్ర సముద్రం పాయలైద్ది. సాగిపోండి, నిన్ను తరుముతున్న ఫరో సైన్యం మునిగిపోద్ది. మరి ఆత్మీయ జీవితంలో ఎందుకు ఆగిపోయాం, ఎక్కడ ఆగిపోయాం, తిరిగి లేకండి. ప్రార్థనలో సాగిపోండి, వాక్యంలో సాగిపోండి, ఆత్మీయ జీవితంలో సాగిపోండి, తిరిగి కొనసాగించండి. అద్భుతం దేవుడు చేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవ, సాగిపోమన్నావు. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ సాగదీసేవారిగా కాకుండా, ఒక మాటను ఒక కార్యాన్ని సాగదీసేవారిగా కాకుండా, నీ మాట ప్రకారం సాగిపోయేవారిగా, నీ వాక్య ప్రకారం సాగిపోయేవారిగా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వీరి అవసరతలు తీర్చండి. వీరి అక్కర్లు తీర్చి అద్భుతాలు చేసి ముందుకు సాగనీయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి సాగిపోవచ్చు నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రిదోన్ పిట్లారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. సాగదీసే అనుభవం, సాగదీసే స్వభావం తీసివేసుకుని సాగిపోతూ ముందుకు సాగిపోయే అనుభవంలోకి మనం వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు కరోనా కట్టడి కోసం 122వ రోజు ప్రార్థన పోరాటం ప్రార్థన చేద్దాం. 12:30 నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగే ఈ కరోనా కట్టడి కోసం ప్రార్థన పోరాటంలో విజయబాబు మన్నెపల్లి యూట్యూబ్ ఛానల్లోకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.